నమస్తే, నా పేరు కిరణ్. మా ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శివనామ స్మరణతో మారుమ్ రోగిన విశాఖ సాగర్ తీరం. కోటి శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహించిన మాజీ ఎంపీ టీఎస్ఆర్ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీ. పోలీస్ ఉద్యోగాల పేరిట 3 కోట్లకు టోకరా. నకిలీ పోలీసులను అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో వాక్థాన్. ఆరోగ్యం పట్ల మహిళలు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్న జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, డీసీపీ వెంకటరత్నంలో. తిరుమలలో సందడి చేసిన భీమా చిత్ర యూనిట్. సినిమా సక్సెస్ కావాలని శ్రీవారిని వేడుకున్నారన్న హీరో గోపీచంద్. విశాఖ సాగర్ తీరం శివనామ స్మరణతో మారుమ్రోగింది. కోటి శివలింగాలకు మాజీ ఎంపీ టి సుబ్బరామిరెడ్డి, శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర మహాకుంభాభిషేకం చేసి ప్రారంభించారు. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కోటి శివలింగాలకు మహాకుంభాభిషేకం పెద్ద ఎత్తున నిర్వహించారు. విశాఖ సాగర్ తీరంలో గత 39 సంవత్సరాలుగా టీఎస్ఆర్ కళాపీఠం వ్యవస్థాపకులు మాజీ ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి నేతృత్వంలో మహాకుంభాభిషేకాలను నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటి శివలింగాలకు కుంభాభిషేకంతో పాటు శివరాత్రి సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కాకినాడలో శివభక్తుడు ప్రారంభించిన ఈ మహాకుంభాభిషేకాన్ని గత 39 సంవత్సరాలుగా మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి కొనసాగిస్తూ వస్తున్నారు. ఒక్క కోవిడ్ సమయంలో తప్ప ప్రతి ఏటా ఈ మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా కోటి శివలింగాలు ఏర్పాటు చేసి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శారదా పీఠాధిపతులు స్వరూపానంద స్వామీజీ, స్వాత్మానంద స్వామీజీ, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డిలు కోటి శివలింగాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ప్రారంభించారు. సామాన్య భక్తులు సైతం మహాకుంభాభిషేకంలో పాల్గొని శివునికి స్వయంగా అభిషేకించారు. శివశంకర సర్వాత్మం నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే. మహాశివరాత్రి రోజున ఉత్తరాది ప్రాంతం ఓం నమశివాయ నామస్మరణతో మారుమ్రోగుతుందని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డిలు అన్నారు. కోవిడ్లో మినహా మిగతా అన్ని సంవత్సరాల్లో మహాశివరాత్రి రోజున కోటి లింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా చెప్పారు. ప్రకృతి ప్రమాదాల నుంచి విశాఖను కాపాడడానికి గత 39 సంవత్సరాలుగా కోటి మహాశివలింగాలకు అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. కాకినాడలో ప్రారంభమైన కుంభాభిషేకాలు విశాఖలో కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ విశాఖను ఆ శివుడే కాపాడుతున్నారని అన్నారు. మన విశాఖపట్నం చాలా ప్రాముఖ్యమైన ప్రాంతము. ఈ సముద్ర తీరాన టి సుబ్బిరామిరెడ్డి దగ్గర దగ్గర 39 సంవత్సరాలు అవిశ్రాంతంగా ఇంత గొప్పగా ప్రతి సంవత్సరము, ఒక్క కరోనా కాలంలో తప్ప ప్రతి సంవత్సరము చాలా గొప్పగా ఇక్కడ జరిపించడం జరుగుతుంది. ఇది కేవలం పేదవాళ్ళకి, అన్ని కులాల వారికి, భగవంతుణ్ణి డైరెక్టుగా అభిషేకం చేసుకోలేని వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ శివరాత్రి నాడు ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి, కోటి లింగాల్ని ఏర్పాటు చేసి సుబ్బిరామిరెడ్డి ఈ సముద్ర తీరాన ఇంత గొప్ప కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడము, 3 సంవత్సరాల నుంచి కరోనాలో ఆగిపోవడం చేత ఈ సంవత్సరం చేయడము చాలా గొప్ప విశేషము. శివ అంటే మంగళస్వరూపం, శివ అంటే శుభము, శివ అంటే కళ్యాణము. అటువంటి మంగళము, శివము, శుభము కలిగించే పరమశివుడిని ఈరోజు ఆరాధించే ప్రతి కుటుంబానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. శివభక్తుడు నాకు తటస్థపడ్డాడు. ఆయన కాకినాడలో కుంభాభిషేకం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాడు. అప్పుడు నాకు ఆయన చెప్పాడు ఏమనంటే, కుంభాభిషేకం చేస్తే ఆ ప్రాంతానికి సైక్లోన్స్ కానీ తుఫాన్లు కానీ ఏవి కూడా రావు,
ఈశ్వరుడు రక్షిస్తాడు ఆ ప్రజల్ని ఆ ప్రాంతాన్ని అని చెప్పాడు. అయితే మా విశాఖపట్నం కావాలా అన్న తప్పకుండా అన్నాడు. సో 39 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో 38 ఇది 39వ సంవత్సరం ఈరోజు. సో 38 సంవత్సరాల క్రితం ప్రారంభించాం కుంభాభిషేకం. ఒక 5 సంవత్సరాల తర్వాత కోటి శివలింగాలు కూడా ప్రారంభించాం. సో కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి వేలాది ప్రజలతో వాళ్ళకి నీరు ఏర్పాటు నేనే స్వయంగా ఏర్పాటు చేసి నేను దగ్గరుండి వాళ్ళతో అభిషేకం ఈశ్వరుడికి చేయించడం బహుశా ఇది అరుదు, ఎక్కడెవరు చేసే ప్రక్రియ కాదు. ఇది ఖచ్చితంగా ఈశ్వరుడు యొక్క దయ. ఈశ్వరు భక్తునిగా ఎప్పుడు హరినేశ్వరు ఈశ్వరుని తపస్సు చేసే వ్యక్తిగా ఇది ప్రారంభించాను. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అందరూ ప్రజలంతా కూడా ఎంతో భక్తిభావంతో వచ్చారు. ఇది దీనివల్లనే విశాఖపట్నంలో ఎప్పుడు తుఫాన్లు వచ్చినా కూడా ప్రజల్ని ఎప్పుడు రక్షిస్తున్నాడు ఈశ్వరుడు. ఇక్కడ ప్రజా నష్టం కాలేదు, ఆస్తుల నష్టం కూడా కాలేదు. ఎన్ని సైక్లోన్స్ తుఫాన్లు వచ్చాయి, ఎన్నో వచ్చాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా విశాఖపట్నం అలా ఈశ్వరుడు రక్ష అట్నే ఉంది. సో కాబట్టి అందరూ కూడా భక్తిభావంతో ఇక్కడ రావడం. విశాఖ సాగర్ తీరం మహాశివరాత్రి మహాకుంభాభిషేకాలతో కోలాహలంగా మారింది. భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శుక్రవారం రాత్రంతా జాగారం చేసి శనివారం ఉదయం సముద్ర స్నానాలు ఆచరించి శివుణ్ణి దర్శించుకున్నారు. పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రియుడు ప్రియురాలు నకిలీ పోలీసులు అవతారం ఎత్తారు. ఏకంగా నిరుద్యోగుల నుంచి 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. జబర్దస్త్ను మించిన గెటప్స్ వేసుకుని నకిలీ ఎస్ఐ గెటప్స్ లో వీరు నిరుద్యోగులను మోసం చేశారు. నకిలీ ఎస్ఐలుగా హనుమంతు అతని ప్రియురాలు నటించారు. నిరుద్యోగులను నమ్మించి మోసగించి 3 కోట్లు వసూలు చేశారు. సిపికి అందించిన ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ వెళ్లి వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కిలాడి జంట్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ బర్త్ రైట్ విభాగం ఆధ్వర్యంలో బీచ్ రోడ్ వాక్ తో నిర్వహించారు. మహిళల ఆరోగ్య ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన ఈ వాక్థాన్ను జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, డీసీపీ వెంకటరత్నం ప్రారంభించారు. ఇన్క్లూజివ్నెస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్ బర్త్రైట్ విభాగం ఆధ్వర్యంలో స్త్రీలు పిల్లల వైద్యానికి సంబంధించి అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు. ఉమెన్ చైల్డ్ హెల్త్ కేర్లో ప్రముఖ వైద్య సంస్థగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్ నిలుస్తోంది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పురస్కరించుకుని బీచ్ రోడ్లో ఇన్స్పైర్ ఇన్క్లూజన్ అనే నినాదంతో వాకథాన్ నిర్వహించారు. బీచ్ రోడ్లోని కాళీమాతా టెంపుల్ నుండి వైఎంసీఏ వరకు సాగిన ఈ వాకథాన్ను జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, డీసీపీ వెంకటరత్నములు జెండా ఊపి ప్రారంభించారు. మహిళల ఆరోగ్య ప్రాధాన్యత, వారి విజయం, సమాజానికి అందిస్తున్న తోడ్పాటు తదితర అంశాలపై చేపట్టిన వాకథాన్లో పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని కమిషనర్ సాయికాంత్ వర్మ అన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు జీవీఎంసీ కూడా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. వారి కోసం ప్రత్యేకంగా అన్ని సదుపాయాలతో కూడిన మొబైల్ వాహనాలు ఏర్పాటు చేశామని అన్నారు. నగరంలో కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పార్కును తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. మహిళలు తమలోని శక్తి సామర్థ్యాలను నిరూపించుకునేందుకు ఎన్నో వేదికలున్నాయని డీసీపీ వెంకటరత్నం అన్నారు. అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జెండర్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిమినేషన్ ఆన్ అదర్ మీన్స్ ఇవన్నీ కూడా అధిగమించి వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అ వెరీ ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీ టుడే. అండ్ ఐ బిలీవ్ మనం ఒక 10 ఏళ్ల తర్వాత లేదా 15 ఏళ్ల తర్వాత ఐ డోంట్ థింక్ ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనే రోజు జరుపుకునే అవసరం ఉండకూడదు. అటువంటి ఒక అవసరమే ఉండని ప్రపంచం where the opportunities are equal for all women and men, andarki kuda samanamaina hakkulu samanamaina opportunities anni kuda vastayi
ఐ థింక్ మనం ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాము అని నేను భావిస్తున్నానండి. అండ్ ఐ థింక్ దెర్ ఇజంట్ అ ఫీల్డ్ ఆర్ ఎ సెక్టర్ టుడే వేర్ విమెన్ ఆర్ నాట్ ఎక్సెలింగ్. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మగవాళ్ళని కూడా దాటి మన స్త్రీలు అనేవారు ముందుకు వెళ్ళిపోతున్నారండి అన్ని రంగాల్లోనూ. సో ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్, వి హావ్ కమ్ ఎ లాంగ్ వే. అండ్ మన ముందు కూడా ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇంక్లూజివ్ సొసైటీ వైపు మనము అడుగులు ముందుకు వేస్తామని ఆశిస్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం జీవీఎంసీ కార్పొరేషన్ విఆర్ ఆల్ కమిటెడ్ టువర్డ్స్ హ్యావింగ్ ఎ వెరీ. మహిళలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా బోల్డ్గా ఉండాలి. మనం మనల్ని ప్రేమించుకోవాలి. మనలో ఉండేటటువంటి ప్రతి క్వాలిటీని మనం ఐడెంటిఫై చేయాలి. దానిని మనం బయటికి తీయడానికి సర్వదా మనం కృషి చేయాలి. మనం ఈ స్టేజ్కి వచ్చాము అని అంటే మన పేరెంట్స్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళ సపోర్ట్తోనే, వాళ్ళ తాలూకా యాంబిషన్స్తోనే మనం ఈ స్టేజ్కి చేరుకున్నాము. సో వాళ్ళ యొక్క సపోర్ట్ని తీసుకొని మన వెనక ఉండేటటువంటి లేడీస్ని ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము అని అంటే ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట. సో ప్రతి ఒక్కరూ చదవాలి. అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలి. అటు విద్య, వైద్య, క్రీడారంగం, అంతరిక్షం, అన్ని బ్యాంకింగ్, బిజినెస్, కార్పొరేట్ సెక్టార్స్లో అన్నిట్లో కూడా మనము ఒక స్థానాన్ని అంటూ సంపాదించుకోవాలి. మీరందరూ కూడా దాన్ని రీచ్ అవ్వడానికి అన్ని మీలో ఉండేటటువంటి శక్తినైతేనేంటి, మీలో ఉండేటటువంటి ధైర్యాన్ని అయితేనేంటి, మీలో ఉండేటటువంటి చైతన్యాన్ని అయితేనేంటి, మీలో ఉండేటటువంటి దైవత్వాన్ని అయితేనేంటి, మీలో ఉండేటటువంటి మాతృత్వాన్ని అయితేనేంటి, అన్నిటినీ కూడా వెలికి తీసి మనం అన్ని విధాల ముందుకు సాగిపోవాలి. మన యొక్క ఇంకొకటి ఉంది మనకి, గురజాడ అప్పారావు గారు అనే ఒక కవి ఉన్నారు, ఆయన ఒక పోయం రాశారు, చాలా బాగుంటుంది. దేశం అంటే మట్టి కాదు, అయి దేశం అంటే మనుషులై, సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సహాయపడమన్నాడు. దాంట్లో చాలా ఆనందం ఉంటుంది. నీదంతా పెట్టక్కర్లేదు, నీకున్న దాంట్లో ఇంతో అంతో షేర్ చేస్తే నీకు ఒక విధమైన ఆనందం వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది. నువ్వు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి చాలా ఆనందంగా మన జీవితాన్ని గడపచ్చు. మాది సావిత్రి. ఐక్యతా శక్తికి సంకేతంగా వాకథాన్ స్ఫూర్తిదాయకంగా సాగింది. మహిళలు, పిల్లలకు అత్యున్నత వైద్య సేవలను అంకితభావంతో అందించేందుకు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో లీ ఫార్మా లిమిటెడ్ డొమైన్ డైరెక్టర్ ఆల లీలారాణి, ఆల్ ఇండియా ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ ఫౌండర్ గూడూరు సీతామహాలక్ష్మి, రెయిన్బో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. వేపగుంటలోని గురు స్కూల్ 17వ వార్షికోత్సవ వేడుకలు అటహాసంగా జరిగాయి. ప్రస్థానం పేరిట నిర్వహించిన వేడుకలకు బాలల హక్కుల కమిషన్ సభ్యుడు గొండు సీతారాం, సినీ నటులు, రచయిత, దర్శకుడు ఎస్కే మిస్ట్రోలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గురు స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యా విధానాన్ని అమలు చేస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. అత్యున్నత ప్రమాణాలతో విద్యతో పాటు స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ లక్ష్యంగా పనిచేస్తోంది. 17 ఏళ్లుగా ఎందరో మెరికల్ లాంటి విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. వేపగుంటలోని గురు స్కూల్ 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్థానం పేరిట నిర్వహించిన ఈ వేడుకలకు బాలల హక్కుల కమిషన్ సభ్యులు గొండు సీతారాం, సినీ నటులు, రచయిత, దర్శకులు ఎస్కే మిశ్రోలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి ప్రోత్సాహకాలు అందజేశారు. అతిథులను గురు స్కూల్ కరస్పాండెంట్ ఎస్కే సుభాని, డైరెక్టర్ షమీలు ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనిపించాయి. కలర్ఫుల్ కాస్ట్యూమ్స్తో చిట్టిపొట్టి చిన్నారులు ముచ్చట గొలిపారు. పలు గీతాలకు డ్యాన్సులు వేస్తూ హోరెత్తించారు. ప్రతి ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. Oh,
యాజమాన్యం క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందిస్తోందని అతిథులు సీతారాం మిశ్రోలు అన్నారు. ప్రస్తుత సమాజంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల పట్ల కీలక బాధ్యత వహించాలని చెప్పారు. ఈరోజు వేపగుంటలోని గురు స్కూల్ యాజమాన్యం 17వ వార్షికోత్సవ వేడుకలు చాలా అంగరంగ వైభవంగా నిర్వహించాయి. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని స్కూళ్ళు నేను పరిశీలించినట్లయితే, ఆ స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ గుర్తించినట్లయితే తల్లిదండ్రులను కానివ్వండి లేదంటే పిల్లలను కానివ్వండి అందరిని కూడా ఒక రకంగా ఆనంద డోలికల మధ్య రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలల గురించి కానీ వాళ్ళ హక్కుల గురించి కానీ ఎక్కడ కూడా విఘాతం లేకుండా వాళ్ళైతే చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పిల్లల్లోని ఒక సృజనాత్మకత ఒకటి బయటపడది. ఎందుకంటే నేను త్రావలు వచ్చేటప్పుడు గురు స్కూల్ గురించి పూర్తి తెలుసుకున్నాను. అసలు ఏంటి, ఎలా జరుగుతుంది, అసలు పిల్లల తాలూకా గత చరిత్రలు ఎలా ఉన్నాయి, భవిష్యత్ చరిత్రలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తర్వాత మొన్న వచ్చిన రిజల్ట్ ఎలా ఉందని చెప్పి మాట్లాడినట్లయితే ఏరియాలోని చాలా చక్కని స్కూల్గా ఒక ప్రభావితంతో స్కూల్గా చాలామంది మిత్రులు కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే అంటాను, ఈ స్కూల్లో చదివే పిల్లలు నేను తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు ఒత్తిడి లేని విద్యా విధానం తీసుకొస్తున్నారు. చక్కగా తల్లిదండ్రుల మధ్య అభిమానంగా పెంచే విధానం ఏ విధంగా దానిపైన ప్రత్యేకంగా ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరో నాకు తెలియదు కానీ ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా ప్రేమను పంచుకెళ్తూ చాలా తర్ఫీదునిచ్చే దాంట్లోని గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనే తాలకు నానుడిని కానీ ఆ తాలకు వాదనను కానీ బలంగా వినిపిస్తూ ఇంకా రేపు భవిష్యత్తులో కూడా మంచి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాం. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిజమే, గురువు పేరుతో ఇంతవరకు ఇన్స్టిట్యూషన్ లేదనుకుంటున్నాను. అంచేత నామకరణం చేసి 17 ఏళ్ళు అయింది కదా, 17 ఏళ్ళలో చాలా సాధించారని అనుకుంటున్నాను. ఎందుకంటే టోటల్ స్ట్రెంగ్త్ కానీ స్టాఫ్ కానీ మీరు ఆర్గనైజ్ చేసే విధానం కానీ చూస్తే ఒక కొత్త రకమైన డిసిప్లిన్ కనిపిస్తుంది. పిల్లల్ని అదుపాజ్ఞంలో ఉంచడం అన్నది అధ్యాపకుల బాధ్యత. వాళ్ళ పట్ల టోటల్ ఇన్స్టిట్యూషన్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అది సంపూర్ణంగా 100% నిర్వహిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వాతావరణం అలా కనిపిస్తుంది నాకు. లేకపోతే ఈ 17 ఏళ్ళ ఈ సెలబ్రేషన్స్ ఉన్నది చూసారా, అది చాలా ఒక పండగ వాతావరణంలో ఉంటూ ఇది మున్ముందు ఇంకా కొత్త తరానికి ఒక దేదీప్యమైన అయినటువంటి ఒక పరిస్థితిని కనిపించేటట్టుగా చేస్తున్నారు. చాలా సంతోషం. ఇక దీనికి బాధ్యులైనటువంటి మన అని పేరేంటి, సుభాని గారు, ఇక తర్వాత చేయాల్సింది. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్కి పేరు ప్రతిష్ట రావాలి, పిల్లల వృద్ధిలో రావాలి అంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తే కానీ రాదు. ఇంకొకటి ఏంటంటే, నాకు తెలిసినంత మట్టుకు అధ్యాపక వృత్తి అన్నది చాలా గొప్ప వృత్తి. ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత మీరు ఎవరంటే ఎవరో ఉంటారు కానీ టీచర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే నమస్కారం మేషారు అంటారు. ఎవర్రా ఎవడరా నువ్వు అని అడిగితే, నేను మేషారు, నేను అప్పాలని పలానా క్లాసులో చదువుకున్నానండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఏ ఐపీఎస్ అంటాడు, మరొక ఐఏఎస్ అంటే ఏదైనా. మొత్తం మీద ఒక ఉత్తమ స్థితికి వచ్చిన తర్వాత కూడా నా ఉన్నత ఉద్యోగాలు చేసినప్పటికీ కూడా గురువులు మర్చిపోయే సందర్భం చాలా తక్కువ.
తమ పాఠశాల 17వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోగలిగామని స్కూల్ కరస్పాండెంట్ ఎస్కే సుభాని తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు ఐఐటీలో సీట్లు సంపాదించి ఉన్నత స్థానాల్లో నిలవడం తమకెంతో గర్వకారణమని అన్నారు. అతిథులు చెప్పిన సూచనలు పాటించి మరింత అంకితభావంతో విద్యార్థులను తీర్చిదిద్దుతామని అన్నారు. ఈరోజు మా స్కూల్ యొక్క అంటే గురు స్కూల్ వ్యాపగుంట యొక్క 17వ వార్షికోత్సవ మహోత్సవం జరుగుతుంది. దీనికి గాను పెద్దలు పూజ్యులు మిశ్రో గారిని మరియు మన చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫారం గుండె సీతారామ గారిని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సహృదయంతో వచ్చేసి మా పిల్లలందరినీ ఆశీర్వదించారు. కాకపోతే గురూస్ కోసం అందరికీ సుపరిచితమే, గత 17 సంవత్సరాలుగా ఉన్నతమైన విద్యా విధానాన్ని, ఒత్తిడి లేని విద్యను అందించడంలోని మంచి సత్ఫలితాలు అందించడంలో గురూస్ ఎప్పుడు ప్రప్రదంగానే ఉంటుంది. ఏదైతే పిల్లలు క్రమశిక్షణ ఇప్పుడు ఏదైతే లోటులో ఉందో ఆ క్రమశిక్షణకి ఎప్పుడు మా సంస్థ పెద్దపీట వేస్తూనే ఉంటుంది. ఇక మీదట కూడా అదే కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను. ఈరోజు ఎవరైతే ముఖ్య అతిథులు ఇచ్చేశారో వాళ్ళ యొక్క మంచి మాటల్లో కూడా అదే తెలియపరిచారు. వాళ్ళు చెప్పిన ప్రతి మాటని మా తల్లిదండ్రులు మా పిల్లలు అందరూ కూడా దాన్ని వాళ్ళ యొక్క జీవన శైలిలో వాడుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. గురు స్కూల్ ప్రస్థానం పేరిట నిర్వహించిన 17వ వార్షికోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో సాగాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మారిపాలెంలోని ఉడా లేఅవుట్లోని రాక్డెల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. 9వ తరగతి విద్యార్థులు తమ సీనియర్లకు వేడుకలు పలుకుతూ ఫేర్వెల్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత 30 ఏళ్లుగా రాక్డెల్ స్కూల్ అత్యుత్తమ విద్యాబోధన అందిస్తూ ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. తమ పాఠశాల విద్యార్థులు ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో వృత్తుల్లో స్థిరపడ్డారని రాక్డెల్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ పి ఉమాదేవి తెలిపారు. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫేర్వెల్ డే ఘనంగా జరిగిందని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మల్లికార్జునరావు, వైస్ ప్రెసిడెంట్ జ్యోత్స్నాదేవి తదితరులు పాల్గొన్నారు. లెట్ మీ విష్ యూ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్ ఉమెన్ హు ఆర్ వర్కింగ్ హియర్ అండ్ ఐ హోప్ యువర్ ఎఫర్ట్స్ విల్ బి రికగ్నైజ్డ్ బై యువర్ ఫ్యామిలీ మెంబర్స్ You're in your workplace, everywhere. Rockdale School, this school is established in the year 1991. And till now, it is successfully running with so many batches passing out. And we have many of our alumni who are doctors, engineers, and some of them are polytechnic lecturers, chartered accountants, and many of them are entrepreneurs also. And I wish this batch also very success to their to the coming examinations in March 18th and I wish even they reach greater heights. Thank you. Our honorable principal madam, respected teachers and my dear sirs and friends, they have all always encouraged me, supported me very well. They have always been a backbone to me. They have given a lot of strength in every aspect of my life. They have always been standing behind me and guiding me. They have enlightened me so much. And I would like to thank them for the rest of my life. They have treated us so lovingly. Our teachers also deal with us very carefully, very lovingly. We are very grateful for this. Thank you so much. Bhima cinema success kavalani Tirumala Srivani vedukunnattu hero Gopi Chand darshakudu Harshulu telipaaru. Shukravaram cinema release sandarbhanga chitram Srivani darshinchukunde. Anantaram aalayam velupula media tho maatladaru. Ippatike cinema release ayindani tappakunda prekshakulu aadaristarani Gopi Chand aakankshincharu. ఈరోజు మా సినిమా భీమా రిలీజ్ ఉంది. ఈ సందర్భంగా మేము స్వామివారి దర్శనం కోసం వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకున్నాం. డెఫినెట్గా ఈ సినిమా భీమా పెద్ద హిట్ అవుతుందని మాకు బాగా గట్టి నమ్మకం. మీ అందరూ కూడా చాలా బాగా నచ్చిందని మాకు గట్టి నమ్మకం ఉంది. అందుకని మా టీం అందరం వచ్చి ఇక్కడికి వచ్చి వచ్చామన్నమాట దేవుడి దర్శనం కోసం. వీఆర్ వెరీ హ్యాపీ అవ్వండి. ఈరోజు భీమా రిలీజ్, అందుకోసం వచ్చాం. దర్శనాన్ని బాగా అయింది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ మత సామరస్యానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగాలని ముస్లిం మత గురువు మహమ్మద్ షాకీర్ అన్నారు. గాజువాక ముస్లిం యూత్ ఆధ్వర్యంలో అజీమాబాద్ లో ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సర్వమత సారాంశం ఒకటేనని, సామాజిక సేవలతో గుర్తింపు తెచ్చుకుంటేనే సమాజంలో మనుగడ ఉంటుందన్నారు. మరో మత గురువు షాదిక్ విజి యువతకు దిశనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మహమ్మద్ రఫీ, మదీనా వలీ తదితరులు పాల్గొన్నారు.
और आप अंदाजा लगाएं इस चीज से कि सोच को बदलने के लिए इस वक्त पूरी दुनिया अरबों रुपए का खर्च कर रही है। आप कभी भी पेप्सी न पीते, कभी भी आप कॉक न पीते, कभी भी आपकी हेयर स्टाइल यानी आज के नौजवानों की जो है वो वैसी न होती जैसी आज है, घोड़े की तरह बीच में इतने से बाल। ये सारी सोच बदलने के लिए मीडिया का इस्तेमाल किया गया और मीडिया का इस्तेमाल करने के बाद आपकी सोच को उस तरफ ले जाया गया जिसकी वजह से मुसलमान की सोच बदल गई, इंसानों की सोच बदल गई। मोहम्मद शाकिर नूरी गारु वस्तुन्नारु, अलागे सादिक रिज्वी गारु कूडा वस्तुन्नारु मुंबई नुंडि। ఈ యొక్క ప్రోగ్రాంలోని వేలాది మంది ముస్లిం సోదరులు ఇక్కడ పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు మతం గురించి అంటే మత సూక్తులు చెప్పడానికి ఈరోజు నూరి గారు వస్తున్నారు కాబట్టి దీంట్లో అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారందరూ కూడా ఏదైతే బాబా సయ్యద్ మదీనా దర్గా ఉందో దాన్ని పురస్కరించుకొని ఆ పండుగను పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గాజువాక ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నేటి యాంత్రిక యుగంలో మహిళలు అనేక ఒత్తిళ్లకు గురవుతున్నారని సహచయోగ ట్రస్ట్ రాష్ట్ర ప్రతినిధి పద్మావతి సింహాద్రి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లో వైఎంసీఏ వద్ద సహచయోగ మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో పాటుగా సీతమ్మదారులోని పాప బాలికల హోంలో కూడా ఈ సహజయోగ మెడిటేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆధునిక యుగంలో అనేక రంగాల్లో మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ సమయంలో వారు ఒత్తిడిని ఎదుర్కొని జయించాలంటే యోగా ఎంతో ఉపయోగమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అయ్యి మన మానవాళికి అందరికీ ఒక సిస్టమ్, అంటే అందరూ చాలా బాధపడుతూ ఇది అవుతున్నారని చెప్పి ఒక సిస్టమ్ కనిపెట్టారండి. ఆ సిస్టమ్ సహజయోగ. అది ఏమంటే మనలోనే కుండలిని శక్తి ఉంటుంది, ఆ కుండలిని శక్తి రైజ్ అయ్యి మనకి 7 ప్లెక్సస్ అంటారు మెడికల్ సైన్స్లో, అయితే మన తెలుగులో అయితే చక్రాలు అంటారు. ఆ చక్రాలన్నింటినీ దాటుకొని ఆ సహస్రారం పైకి వచ్చినప్పుడు మనకి ఆల్ పర్వేడింగ్ ప్రవర్త అని మనలో ఉన్న ఎనర్జీ ఐక్యం అవుతుంది. ఐక్యం అయినప్పుడు మనలో ఆ చక్రాల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయి. జనరల్గా లేడీస్కి ఏంటంటే ఈ హార్ట్ చక్ర వీక్గా ఉంటుందండి. ఇది చేయడం వలన వాళ్ళు స్ట్రెంగ్త్ అయ్యి మంచిగా సమాజంలో ముందుకెళ్ళగలుగుతారు. వాళ్ళకి ఆ ధైర్యం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళని శక్తులు అంటారండి. అందుకే ఆ ధైర్యం వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఈ సహయోగం చేయడం వలన వాళ్ళకి సమాజంలో అంటే స్ట్రెంగ్త్ అవడానికి ఉపయోగపడుతుంది. సహజయోగ మెడిటేషన్ ద్వారా మేమందరం కూడా ప్రపంచంలో అందరూ కూడా లక్షల మంది డాక్టర్లు, లాయర్లు, చాలామంది వర్కింగ్ విమెన్స్ అండ్ అందరూ కూడా ఈ సహజయోగ మెడిటేషన్ నేర్చుకొని బ్యాలెన్స్డ్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ప్రశాంతంగా ఎలా ఉండాలి, ఈ ధ్యానం చేసుకుంటూ ఆరోగ్యంగా ఎలా ఉండాలి, పిల్లల్ని కూడా మహిళలు ముఖ్యంగా పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఒక మన కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి ఒక రకంగా ఉంటూ ఉంటారు కదా, అందరినీ కూడా సమస్థితిలోకి తెచ్చుకొని ఆ కుటుంబాన్ని అంతా ఒక ఆదర్శ కుటుంబంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ సహజయోగ మెడిటేషన్ ద్వారా మనం నేర్చుకుంటాము. మేమందరం కూడా సహజయోగ మెడిటేషన్ ద్వారా అన్నీ నేర్చుకుని ఈరోజు అందరికీ ఉచితంగానే ఈ సహజయోగ ధ్యానాన్ని అందిస్తున్నాము. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మహాశివరాత్రి సందర్భంగా వంటంలోని అమ్మ నాన్న చాటిపల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాద్ వితరణ చేశారు. ట్రస్ట్ చైర్మన్ బోరాడ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. శివరాత్రి జాగారం చేసే భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గత కొన్నేళ్లుగా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఏడాది శివరాత్రి పర్వదినాన్న అన్న ప్రసాద వితరణ చేశామన్నారు. ఎంతో మంది ఘనంగా చేస్తూ ఉపాసాలు ఉంటూ ఆ శివుడి యొక్క కార్యక్రమాల మీద స్పందించి సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు. మరి అలాగే దక్షిణ నియోజకవర్గం నుండి 39వ వార్డులో మహాశివరాత్రి సందర్భంగా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. నా పేరు బోరాడ వెంకటరమణ. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా ట్రస్ట్ అడ్మిన్ నేను. మరి మా గౌరవ అధ్యక్షులు కొరికన్ మోహన్ రావు గారు, విశాఖ నగరాల సంక్షేమ సేవా సంఘం మా అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు
కోరుకని మోహన్రావు గారు, మరి ఇతరులు కూడా మా సంస్థకు ట్రస్టీ చైర్మన్ శ్రీమతి పిల్ల గీతారత్నం గారు నాయకత్వంలో ఈ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలాగా ఈ సేవాకారం మొత్తంతో కార్యక్రమం చేస్తూ మా యొక్క తోచింది ప్రతి ఏటా చేస్తూ ఉన్నాం. ఫ్రూట్స్ ఇస్తున్నారు, ఇటువంటి మంచి కార్యక్రమాలు నేను ఇంతవరకు ఏ కుటుంబంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళని చూడలేదు. వీళ్ళు మంచి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు, వీళ్ళు అలాగే ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులు. అలాగే ఈ పేద ప్రజానీకానికి ఇలాంటి దాన ధర్మాలు చేసి అలా పునీతమైనటువంటి అలా తల్లిదండ్రులు, పవిత్రమైనటువంటి తల్లిదండ్రుల పేరుతో, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పేరుతో చేస్తున్నటువంటి కార్యక్రమాలకి చాలా సంతోషకరం. ఇలాగే దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. డిజిటల్ రంగంలో మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పిక్సెల్ విండ్ MD వరుణ్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ పై ఒక ప్రోగ్రామ్ ను ఆవిష్కరించారు. డిజిటల్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా మహిళలకు ఇటువంటి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రమామణి తదితరులు పాల్గొన్నారు. మాత్రం డిజిటల్ మార్కెటర్స్ లేరు. సో ఈ డిజిటల్ మార్కెటర్స్ లేక బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ 100 నుంచి 200 మంది మనము ఈ స్టార్టప్ కిందో లేకపోతే ఏదో ఒకటి అంటే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. మేము ఈ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళని గూగుల్ మై బిజినెస్లో యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ 200 మంది గూగుల్లో ఉంటారు. అండ్ ఎవరు ఎక్కడి నుంచైనా వాళ్ళకి కన్సల్ట్ అవ్వచ్చు, ఎందుకంటే డిస్ప్లే అయిపోతుంది కాంటాక్ట్స్ అన్నీ కూడా. అలాగే ఒక ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయినప్పుడు మనము సక్సెస్ అవ్వచ్చు. అంటే ఈ 200 మంది అనేది కౌంట్ కాదండి, 200 మంది ఒక 1000 మంది కూడా అవుతారు. ఎప్పుడంటే మనం ఒక నాణ్యతమైన సబ్జెక్ట్ ఇచ్చేటప్పుడు, అంతే కదండి. సో ఇప్పుడు ఏంటంటే డిజిటల్ మార్కెటర్స్ వైజాగ్కి కరువులో ఉన్నారండి, అసలు మనం చూసుకున్నట్లయితే ఎవరూ లేరు. సో మనము ఒక ఉపాధి కల్పిస్తున్నాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీడియా మిత్రులందరికీ నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే ఈ వార్తని స్ప్రెడ్ చేయండి. ఈ నెల 18 నుంచి 26 వరకు నడుపూర్లో పైడుమంబ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని అభ్యుదయ సేవా సంఘం సభ్యులు తెలిపారు. ఆలయంలో ఈ మేరకు కరపత్రాలను ఆవిష్కరించారు. ఆలయ కమిటీ సభ్యుడు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని, ఈ నెల 25న అనుపు ఉత్సవం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కులమతాలకు రాజకీయాలకు అతీతంగా వేడుకలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీను, వైసీపీ నాయకులు మంత్రి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరం ఈ 18వ తేదీన March 18వ తేదీన వచ్చే సోమవారం నాడు చాటింపు చేసి, తర్వాత ఏమో మరుసటి రోజు నుంచి ఘటాలు చేసి 25వ తారీఖున తోలేల పైన ఇది కార్యక్రమం కూడా చేసిన తర్వాత 26వ తేదీన ఒక అనుపు ఉత్సవం మహోత్సవం జరుగుతుంటుంది. వీటన్నిటిలో కూడా పాల్గొనాలి. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు ఏదో సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది కాబట్టి వీటన్నిటి జయప్రదం కావడానికి అందరూ కూడా ముందుకు రావాలని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఉండి ఒక క్రమశిక్షణతో వచ్చినటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా మరి మమేకం చేసి, ఉన్న వాలంటీర్లు కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఇళ్ళ దగ్గర ఉండిపోయినా కుర్రవాళ్ళందరినీ కూడా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ తల్లిదండ్రులు వారికి బాగా చెప్పి వారందరూ కూడా ఆర్గనైజ్ చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, ఇప్పుడు మన గంధం శ్రీనివాస్ కార్పొరేటర్ చెప్పినట్టు ఈ ఆలయ నిర్మాణం కూడా, ఈ గుడి కూడా నిర్మాణం చేపట్టాలని చాలా కాలంగా అంటుకుంటున్నాం. తప్పనిసరిగా నడుపూరు ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాలు మేము కూడా సహకరిస్తుంటాం. అలాగే నిర్మాణానికి భవిష్యత్తులో చేపడతాం, ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహకరించాలని. వారి పండుగ నిమిత్తం ఈరోజు కరపత్రం విడుదల చేయడం కోసం వచ్చిన పెద్దలు, మన గ్రామస్తులు, తెలుగుదేవత అమ్మవారి పండుగ ఇందాక చెప్పాను, ఇప్పుడు కూడా ఎందుకంటే టీవీలో వచ్చారు కాబట్టి, ఒకటి మన అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చేస్తున్నాము. అదే మాదిరి ఈ సంవత్సరం కూడా ఇంకా ఘనంగా చేసి మన గ్రామానికి మంచి పేరు తెచ్చుకున్న మన అందరం కూడా కష్టపడి చేద్దామని చెప్పేసి మీతో తెలియజేస్తున్నాం. మరి ఎందుకంటే మన పైడితల్లమ్మ అమ్మవారు ఏంటంటే విజయనగరం అమ్మవారు ఎంత మంచి ఎంత పేరు పెక్కేస్తుందో, అలాగే మన నడుపూరు అమ్మవారు కూడా అంత పేరు పెక్కేస్తుందో అమ్మ తల్లి కాబట్టి మనందరూ పండుగ బాగా జరుపుకొని మనం ఈ గ్రామం కానీ చుట్టుపక్కల ప్రాంతం కానీ అందరూ సుభిక్షంగా ఉండాలని
తెలియజేస్తూ మీరందరూ జరిగే అమ్మవారి ఉత్సవం అమ్మవారి ఉత్సవాల్లోని పాల్గొని జయప్రదం కోరుతూ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా, మహారాష్ట్ర సీఎం తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే, సీనియర్ ఐఏఎస్ అధికారి ఏకే సింఘాలు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పరికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఆధ్యాత్మిక చింతనకు పెట్టింది పేరు బ్రహ్మకుమారస్ విశ్వవిద్యాలయమని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. బీసీ రోడ్లోని బ్రహ్మకుమారీస్ నెలకొల్పిన శివ పరమాత్మను ఆయన దర్శించుకున్నారు. కేదార్నాథ్ ఆధ్వర్యంలో శివుని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం అభినందనీయమని నాగిరెడ్డి చెప్పారు. స్వామివారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి, నగర కార్యదర్శి పత్ని రావు తదితరులు పాల్గొన్నారు. శివుని తాలూకు ఆశీస్సులు పొందడానికి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి మాజీ శాసనసభ్యులు అంటే సాక్షాత్తు మరి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల తాలూకు పూజా కార్యక్రమాలు ఇది ఈ పర్వదినాన్న మనం జరుపుకొని ఆ దేవుని తాలూకు ఆశీస్సులు కృపని మన మీద చూపించాలని సిస్టర్స్ అందరూ కూడా ఆశీర్వదించడం మరి దేవుని ప్రతిరూపాలు వాళ్ళు దేవుని ఆశీస్సులు వాళ్ళ ద్వారా మనం అందుకొని మన జీవితాన్ని సుసంపన్నంగా సుఖంగా హ్యాపీగా మన కుటుంబాలన్నీ ఉండాలని ఈ సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి వాళ్ళకి హాజరు కానటువంటి వాళ్ళకి గాజువాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ తరపున మరి మహాశివరాత్రి జన్మదిన శుభాకాంక్షలు 88వది తెలియపరుచుకుంటూ ముగిస్తున్నా. విశేషంగా బీసీ రోడ్ గాజువాక వాళ్ళు బ్రహ్మకుమారి వారు ఈ మహాశివరాత్రి రోజున కేదారనాథుని యొక్క జ్యోతిర్లింగంలో ఒకటైన ఆ యొక్క విశిష్టమైనటువంటి మహిమ గల ఉన్నతోన్నతమైనటువంటి స్థానంలో ఉండే ఆ కేదారనాథుని మంచు కొండల్లో నివాసం ఉండేటువంటి ఆ మహోన్నతమైన విశిష్టత కలిగిన ఆ కేదారనాథుని యొక్క పూజ కోసం ఇక్కడ వచ్చేసి మహాశివరాత్రి యొక్క పర్వదినాన్ని మాతో పాలు పంచుకున్నారు. ఈ 88వ శివ జయంతి సందర్భంగా మన గౌరవనీయులు అన్నయ్య గారికి శుభాకాంక్షలు, అలాగనే మన ఎక్స్ఎమ్మెల్యే గురుమూర్తి అన్నయ్య గారికి కూడా, అలాగనే నీరావ్ అన్నయ్య గారికి కూడా. హెడ్లైన్స్ మరోసారి. శివనామ స్మరణతో మారుమ్రోగిన విశాఖ సాగర్ తీరం. కోటి శివలింగాలకు మహాకుంభాభిషేకం నిర్వహించిన మాజీ ఎంపీ టీఎస్ఆర్ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీ. పోలీస్ ఉద్యోగాల పేరిట 3 కోట్లకు టోకరా. నకిలీ పోలీసులను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో వాక్థాన్. ఆరోగ్యం పట్ల మహిళలు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్న జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, డీసీపీ వెంకటరత్నములు. తిరుమలలో సందడి చేసిన భీమా చిత్ర యూనిట్. సినిమా సక్సెస్ కావాలని శ్రీవారిని వేడుకున్నారన్న హీరో గోపీచంద్. ఈ వార్తలందరితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.